हाल निट्टूर्तु विरजा जीवोदार्तु चली गाली सायंत्राला स्वागत मे రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా వాడు ఎల్లెంత సేపైంది ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా రే తమ్ముడు రే గోపే ఆగు ఏంటనే స్కూల్ బాగా దూరం అయిందిరా అవుననే కాళ్ళు లాగుతున్నాయా పర్లేదనే సరే ఓ పంచే నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తాను అదే వద్దనయ్య ఎవరిని చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోసే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్ పెట్టు చూసావా స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసాం అవును థాంక్స్ అనయ్య తమ్ముడు డబ్బు చేతికి అందగానే సైకిల్ కొనిస్తానే అలాగే అనయ్య టాటా అనయ్య టాటా वर्षं पट्टुकोंदि पिल्ललु एक्कड पडुकुंटारो अर्थम अवट्लेदु గత జన్మలో నువ్వు వీళ్ళకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ
నీలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలేంటన్నానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయానరా లక్ష్మీపతి మనందర్నీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఆ రండి రండి ఏంట్రా ఉన్న పొలంగా అందర్నీ కట్టకట్టుకొని రమ్మని పిలిచావు ఏంటి విశేషం ఏం లేదమ్మమ్మా రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత హడావిడి ఈ విషయంలో నువ్వే మాట్లాడొద్దు నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లి లేక చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకిద్దరు పిల్లలు పుడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు 10 మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకలాడుతూ ఉండాలి 10 మంది సరిపోతారా అన్నయ్య అన్నయ్య అర్జెంట్గా పాస్ కెళ్ళాలి అన్నయ్య కింద బాత్రూమ్ ఉంది వెళ్ళు అక్కడ కనిపించలేదు అన్న కిందకి వెళ్ళి వెతుకో అదే కనబడుతుంది అన్నయ్య అర్జెంట్ అన్నయ్య నువ్వు తీసుకెళ్ళవు అబ్బబ్బబ్బ విసిగించుకో ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు ఉండు రాధ పదమ్మా నేను తీసుకెళ్తా ఎంత వెత్తగా ఉందో చాలా బాగుంది భలే బాగుంది అన్నయ్య హాయ్ అయ్యో నా మంచు నువ్వు ఎక్కడొక్కడానికి నా మధ్య దొరుకుందా దిక్కెదికి అయ్యో నా పౌడర్ నువ్వు మనిషివా దున్న పొత్తువా నాది ఉంది దుబ్బుతున్నావా నీ చుండ్రంత నా కట్టి చేరగా నా పాలిట సిరిగాళ్ళు దాపరించారు ఏంటా చూపులు బయటికి పొండి లాదా ఏంటి గొడవ చూడండి మంచమంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు తమ్ముడు రండి బయటికి ఆడుకుందరు కానీ బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి అది రాయి బండి బాబు నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా నాయన అలాగేనండి అన్న ఆ పూలు అక్కడ పెట్టండి ఇవ్వండి ఏంటి బాబా నువ్వు అనేది అవును బాబా నాకు ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెలికి వచ్చిన లోటేంటి నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది కానీ నడి రోడ్లో వదిలేద్దామనలేదుగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడి రోడ్డైనా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని నిష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా 50 ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసి ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చితార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను వదిలే బావా నా చెల్లెలు నీ పైన మోసపడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెల జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకగలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతనం రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం
ఒక్కమాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లెలిని వద్దనుకుంటున్నావు అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లెలి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పరమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం చదువు కానీ రాని పనంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని బట్టలు కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావన్నమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పడుచుదానివా 30 ఏళ్ల కిందట నేను పడుచుదాన్నే కూర్చోగలను సరే సర్లే నీతో నా గొడవ ఎందుకు కానీ తమ్ముళ్ళేరి అన్నయ్యా డ్రెస్ చాలా బాగుందన్నయ్యా చచ్చా ఏ బాగున్నాయిరా మరీ పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంతా నాదే నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య అన్నయ్య నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అన్నయ్య ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య అవునన్నయ్య సరే
అమ్మా నాన్నలకు దండం పెట్టుకొని బొట్టుంచుకోండి అలాగే कथ पड़ कुछ इप्पुडु चूडु बाबू बाबू तरीपना మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా ఏను మాట్లాడది అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా వెళ్ళు రమేన్నయ్య సప్లై చేసుకో ఇక్కడ చూడు వెళ్ళి వెళ్ళిపో అమ్మా ఛాన్స్ దొరికితే సార్ జీతం పెంచి ఎక్కేస్తారు నాకు బొచ్చే పెరగట్ల మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మ నా బొచ్చు గౌరిని నా తమ్ముడు మధుకి ఇచ్చి చేయి దానికి నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొని పెడతావా అలాగే जागरता जागरता रे जागरता मरे जागरता रे 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 ज
अलावेगा फोटो पंपिंचिंदी गौरी संबंध मंच चूसी बैलदेरता फोटो తీసుకెళ్లి తమ్ముడికి చూపించు అలాగే ఒరే గోపి రారా ఏంటన్నమా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిద్రా అలాగా ఏది చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఎంత ఇలా తయారైంది చాలా అర్థం ఉంది ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు హాక్ ఏంటనే వదినేలా ఉంది వేయ్ ఎలా ఉన్నా పరవాలేదురా తనే నా భార్యని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు ముద్దన్నయ్య ఈ ఫోటోను చూసావంటే జీవితం మీద విరక్తి పడుతుంది ఏడ్చేవలే అన్నయ్య వదిన సూపర్ जन्म को नी तोड़े गाड़नी जन्म मन
పిలుపు ఆగని దమ్మా నా పిలుపు నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కల హంసలాగరావే కలలన్నీ తీర్చిపోవే నా ప్రేమ సుతి నీవే ప్రతి జన్మ చెప్ప నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు ఎలా ఉన్నారండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్ yes you are right రే సింబ్రో ఎలా ఉన్నావురా బాగున్నావా ఏంటో అలా చూస్తున్నాను సుందరం నా స్నేహితుడు పైగా మా ఊరి వాడు చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఇలా కూర్చుని ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఈజ్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఈజ్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే Please, రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళండి అలాగేనండి నువ్వెక్కడికి కూర్చో మనందరం కలిసి భోంచేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం అండి ఎంతసేపు ఇంత వచ్చి ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ ఏది తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిందన్నయ్య ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు అబ్బే ఏలేదరా నా తమ్ముడి పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రా సుందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు హోటల్లో పని చేస్తున్నాడు జీతం ఎంత నెలకి 850 దాకా వస్తుంది ముఖేష్ కనకారావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత 10,000 సార్ అంటే 10,000 yes sir నీ జీతం ఎంత 2,000 అయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ నీ భుజం మీద వేసుకొని నీ కలజోడు వాడికి పెట్టు సార్ అది డు వాట్ ఐ సే yes sir ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు తొందర లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ సార్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ల జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులున్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితుల సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బును సుందరంగా మారాలని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం భోంచేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా Thank you.
ఏరా సుందరాని కలిసావా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకం అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయగలం నాన్నమ్మా ఎలాగో ఇంత కాలం ఆగేం కదా ఇంకా రెండేళ్లేక అదే నిజమేలే अवरना अवमान अबे अलादेन लेदे अवनो इंतकला अड़गा अन्य चुकी ना मोहन ने अदन चूसक दाकंटे नी मोहा चूसा नी प्रति कदली अर्थ नाकस तलचे गौरी दबे जन्मे का जन्म अखर्द मिगता चल मिगता चल रही मिगता चल रही वाचर कदा मिगता चल रही जोकल जोकल अवसर नावा बंधुवा मर्याद वंद मुफ रेसकोनी मिगता चल रही अरे असल वूपाय चल पड़ा नीके मतिपोई मतिपोना नीकने विनारा ना बिल्ल मुफ रही वंदा बिल्ल मुफ रेसको मिगता चल रही असल वे गल्लाइन साक्ष्य साक्षि ने नीला सर्वीस चूसा अनावसर गोड़वे मर्याद कटे मेड तिपे इला चौकबार वेषाल इंकड़ा वैको का मधु की वे ने जीत वूपाय वे ने जीत वूपाय मर्चिपोतारेमोननी इंग्लैंड कवर कार अरे गोपाल बैठ निरावाद दुम दुम आड़त ला बैठे निबडा एवर मीद केकल इंकेवर मीद ना पी की गुदिबंडला तैयार दाने मीद इप्पटि वरकु दादापु 40 संवत्सराल चूसानरा
वतवा मुझे लड्डू तीन बहुत तरह पकोड़ तीन बहुत तरह पिल चूस्टर वेन तरह उत्तर रास्टर अंत मैं तुबाक दब दरकर कारण चपर अंत ना कर्म ये जन्म में यह पापन चसाटो असल दीन जातक चंद्रा అమ్మాయి బాధపడదు కొట్టగా బాధపడడానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు బడి బడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన ఆర్డర్ అంతేగా రేయ్ నేను మార్ చెప్తాను నువ్వేం అనుకో కదా బలేవాడివి చెప్పరా సంపాదించినంత తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళందర్నీ కష్టపడి చదివించి ప్రయోజకులను చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు ఇవాల నా కూతుర్ని కనీసం గుమాస్తాకిచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు లెట్స్ గో मन ऊर्जो फैक्टरी तोट बंगला दिगार वाली ड्रैवर कावाल अंदम అంతక ముందు మోటార్ ఫీల్డ్ లో పని చేసావు కదా నీకు తెలుసు డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ 2000 దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మన గ్రాండ్‌పరెంట్ ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడడానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కార్ పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్లి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ सर नमस्कार सर गोपालराव तमुडु कदू अवुनंडी नेनु आ रोजे मी अन्नय्यतो चेप्पाने पेल्लि विषयंलो ना निर्णय मारदनी एंदुकु वच्चावु नेनु अंदुकु रालेदंडी मीकु ड्रैवर् कावालनि शंकरं बाबु चेप्पारु आ पनि कोसं वच्चानु ओ ऐ सी लैसेंस उंदा उंदंडी ओके आ कार तीसुकुनि स्टेशन के नी कूडा मा पीए वस्ताडु अलागे सर इंको विषय नुव्वेवरिवि एमिटन्नदि एट्टि परिस्थितुल्लोनु मा अम्मायिकि तेलियकूडदु अर्थमैंदा अलागे सर वेळ्ळु वीडु माट मीद निलबडतारंटावा कोट्लु इच्चिना माट तप्पनि वंशं अंडि वाळ्ळदि అలాగేలే ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి అదేన్నారమ్మ అడుక్కునే లోపలికి తీసుకొచ్చావు ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి దేవో భవ అన్నారు ఎప్పుడు వినలేదా
నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. రండి రండి. అమ్మా భిక్షమయ్యండమ్మా. చే వేదవాస వచ్చినవాడా అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నిన్ను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేసావు పావతలకి. మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వెనకొడతాను జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడున్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత ఆరబోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెత్తారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసమయ్యండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో. చెప్తాను విప్పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? రే గోపి ఎందుకైనా మంచిది, నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే శంకరయ్యా. అమ్మా నాకు కాస్త తలనొప్పిగా ఉంది, వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరి గౌరి ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది. బాబాయ్ కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని, మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు? లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు? క్షమించండి పొరపాటు అయిపోయింది. సరే సరే అక్కడ పెట్టాడు. సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని. షడప్. నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చెడు నేర్చుకో, అతి తెలివి ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు. ఏమయ్యా మసాలా వాడుందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం, కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లా. కాలేజీ స్ట్రైక్ మసాలా వడికి సంబంధం ఏంటి? కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడను తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా. ప్లీజ్ ఈ ఒక్క ముద్ద. డ్రైవర్ని చూస్తుంటే నాకు
కొళ్ళు మండిపోతుంది. ఏ అతను పద్ధతి బాలేదు, ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు. అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా. చూడమ్మా, చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే, అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో. నమస్తే పెద్దాయన. నమస్తే. ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండు, ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, వాడిని చూసొద్దాం. అలాగా, మంచిది, వెళ్ళండి. వస్తానండి. జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటే ఇవి అమ్ముకోవడానికి ఏదో టూర్ ఇంటెక్స్ అనుకున్నావా? మెడికల్ కాలేజ్ వెళ్ళండి. అది కాదు బాబు, ఈయన తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు. ఓహో, ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మేము నమ్మాలి. ఏవయ్యా, మీకు ఎలా కనపడుతున్నాను నేను? వెళ్ళండి, వెళ్ళండి. అది కాదు అయ్యా, నేను చెప్పిన కాలేజీ. తప్పండి, తప్పండి. నమస్కారం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేజ్ కదా, చూసుకుంటాను. అందరూ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు, కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడు చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఇలా దూరం నుంచి చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను, వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని, మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున, మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. మిస్టర్ శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపలికి రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? వెళ్ళి వెడికి. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తా. అమ్మని చాలవా, నలవని వెడికి. మాట వినరా. డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన, మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనూ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన మృతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ మృతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపాను. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు.
నాకు దొరికినట్టు మా అన్న ఇలాంటి బంగారన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుదుబుట్టు వేసుకుని Hi Gauri, how are you? I'm fine. How are you? I'm great. Baba, yavaratanu? Aine Ananda Babu. Aine gari partner koduku. Aineke Gauram gari nichi pelli cheyadam anukuntunna. Meet my friend. He's Vinay. Hi. Hello. Sudhir. Hello. Goyal. Hi. Hey, nee cheppanu kada. She's Gauri. My would be. How is she? Looking great, kada? Yeah. Hey. Hello, young man. How are you? Fine, uncle. God bless you. Em, Babu. Bagunnava? Bagunnanu, aunty. Amma, nanna ela unnaru? Bagunnaru, aunty. Mimmalni uncle ni adigani cheppamannaru. Mukhyanga Gauri ni mari mari adigani cheppamannaru. Lopal rendi. Snanam chesi tiffin chedru gani. Okay, aunty. Come on. Hey, randa. అంత మంచిది కదండి అందుకే దించేశాను థాంక్స్ పర్వాలేదండి నాది షో అబ్బా మళ్ళీ కౌంట్ హ్యాట్రిక్ కంగ్రాట్స్ థాంక్ యూ ఏంటి అమ్మాయి గారి హ్యాండ్ ఈరోజు చాలా రేజింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండ్ నా మాట విని ఇప్పటికైనా ఆట మానే లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే ఏంటి సర్ సర్లే కబుర్ల అప్పి కార్డ్స్ పంచు రే పొద్దునే వచ్చే అలాగే సార్ ఏయ్ రథసతగా ఇలారా ఏయ్ డ్రైవర్ నిన్ననయ్యా ఇలారా ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే సరే గానీ వెళ్ళాలి పెప్సీ పట్రా అలాగేండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దయ్యా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పట్రా ఇవ్వగొంట సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాం సార్ ఓయ్ ఆగవయ్య కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళ్దామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చేయి చాపు చాపు అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళా సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను
అప్పుడే లెక్క పెట్టేసావా అవునండి ఇందులో 104232 ఉన్నాయి నేను లెక్క పెట్టేసాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టండి బాబు మధు రేపు పెందలడే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మగారి పుట్టినరోజు అలాగా ఆ మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు మౌరి హ్యాపీ బర్త్డే టు Happy birthday to you. Happy birthday to you. I'm sorry. Driver kadani, nenu teliga anchana vesanu. You are really intelligent. Jarigindi marchipo. Ee roju nunchi mana friends. Sir, meer pedda vallu. Snehaniki pedda chinna entayya. Come on. Come on. Avunu, entadi? अब लेदी पर्वे चूपचु चूपचु इवा अम्मागार पुटन रोज कदी अम्मागारी मट्टी गाजु इष्टी नीके गाजुना आड़वा कदी गुड सर इवि अम्मागारी एमंदी जन्मदिन शुभाकांक्षा नो गौरी चुट अंत फ्रेंड्स उ पैगा अंदर चुकने अम्मालू चेते बहुत इंग्ली నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చుకా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ I want to be your hubby. Hey, ये रोज़ तो वीड़ा ही पे आ रहा। Okay, 5 minutes लो उस तन। ये दी रोज़ ये कुछ नच्ची पापे। I want to be your hubby. What? I want to be your hubby. ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ ని హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీ అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు యు రాస్కల్ డ్రైవర్ ని నా పక్కన కావాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు గెట్ అవుట్ ఆఫ్ హియర్ అవుట్ ఇన్సల్ట్ జరిగిపోయిందా అమ్మగారు లాక్కుంటారా ఏయ్ ఏంటి మహోల మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవయ్యా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారు అంతకి వందనట్లు బాధపడ్డాను ఏయ్ హౌ డేర్ యు గౌరవ్ नीली मंगिला
అతను పని నుంచి మానేశాడమ్మా. అన్నా ఏంట్రా? అమ్మ ఇచ్చిందన్నా. Thank you.
భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే ఇల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిస మిసలాడే సొగసు నిమోసేలే తన్నడుము వంపు భలే తొయ్యాలలోగే వయసు భలే ప్రేమలోనే మత్తు ఉన్నది ముఖ్యమంత ముద్దులోనే మోక్షమున్నది ముద్దులంటే అంతు లేని మోజు ఉన్నది జోడు కక్కి పాడు మనసు వీర్యమన్నది ఒలికిన వయసు తొలికిన సొగసు తరగని ప్రేమకు సాక్ష్యము తిగరు భలే రంగు భలే దిని పొంగు భలే పొంగులోనే కైపు ఉన్నది ఘాట కౌగిలింతలోనే స్వర్గం ఉన్నది ఒక్క గుండె ముద్ది సర్వకు ఇక రాదులే కంటికి కొనుకు పిల్ల భలే దీని ఫిగర్ భలే రంగు భలే దీని పొంగు భలే పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిసలాడే సొగసు నిమోసే లే తనడము వంపు భలే ఒయ్యాలలోగే వయసు భలే గౌరీ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్నా కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్నా నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే కోటీశ్వరుని కాలదని ఓ బికారుని పెళ్లి చేసుకుంటావా ఎస్ బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్నా రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మషా లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్లేలా చేయకండి చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే
అవును గౌరి అందుకు నేను నీకు సారీ చెప్పబోడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించి ఉండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసింది అంకుల్ చిన్నప్పటి నుంచి అతను గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలు అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరిగిలేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ నాన్నా పిలిచారంట అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నాన్నా మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్ను అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్తను ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చే అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకుతాడు నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తు ఉండొద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నాన్న నా ప్రయత్నం నేను చేస్తా గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతాను ఓం నమః శివాయ జంగమ దేవర్లం ధర్మ ప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్నేమన్నావు ధర్మ ప్రభువులు అన్నాను సాము నాలుగు రెండు ఇడ్లీ కట్టి ఆహా దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే సొంటి సోమనారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా ఒరే సోమనారికి పెసరట్టు ఉప్మా అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే ఒరే సొంటి నేను ఇంటికి వెళ్ళొస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమన్నా మనసు సంతోషపెట్ట కోసం దానకంతుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం ఏంది మట్టి గడ్డం కాదు ఒరే సొంటి దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పట్టించుకుని కొట్టమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మటర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొడత పాప పిల్లలు అందుకే నా భూకంపం వస్తున్నాయి నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ ఏంటి బావగారు పిలిచారు నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి అదేంటమ్మా దయచేసి ఇంకేం మాట్లాడదు చెప్పింది చేయండి
చేసిన పని మీ నాన్నగారంత ప్రయోగా పంపిస్తే తిరిగి పంపించేసావ్ ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరకైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులావి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను ఎందుకు తీసుకోవాలి गौरी गौरी रानी नाना ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారీ పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి గానీ అలా తిరిగి పంపించేయడం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్నా కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడనిది కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పు ఏముంది నాన్న ఎప్పుడైతే నేను ఇంట్లో కొడలుగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్ళలో మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడ ఉంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి అది కాదమ్మా ఇంకేమీ చెప్పకండి నాన్న పారలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి నాన్న ఈ ఇంటి కొడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దేవించండి आशीर्वदी ఏమటమ్మా ఇది శుభమంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళ సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళే సుమంగళ అవుతారు మూడు తరాలు చూసిన మీకంటే సుమంగళి ఎవరుంటారు చెప్పండి మీరు ఒక్కసారి నన్ను దీవిస్తే వందేళ్ళు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి చూడండి గౌరీ వంట అదరగొట్టేసావ్ థాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా బ్రో వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరలో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బావగారు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానిది ఆ ఇప్పుడు పోయదినా అనయ్య ఏమండి మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోసకాయ పచ్చడి చాలా బాగుందండి తన్ని నన్ని తానిని నన్ని థాంక్స్ అన్నా తీసుకోండి బావ గారు తీసుకోండి అమ్మా
క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేను ఎక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శుభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేను ఎక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేయలేదు బావగారు. తమ్ము కొట్టి 3 గంటలైంది, 4కి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం, వస్తాను. అలాగే. సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటది? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఎస్ స్టైల్ గా కలుస్తారంటగా. మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్టె ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టుందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, పని చేసుకో. పొద్దున బలింటూ దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదిన. నువ్వు వెతికే దీనికోసమే కదా. పర్వాలేదు, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ వదిన. బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక నిమిషం, వేడినీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడినీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళు. అది కాదండి, వేడినీళ్ళు పెట్టేశానుగా, ఒక నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త. ఏంటి నే చన్నీ? దానికి మీరు కాపల. గొప్ప వదిన, గొప్ప మరిది, బాగుంది. ఏం కలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, అవే అవే, వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో.
ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో కాఫీ తీసుకెళ్ళండి. కాల్తుంది, జాగ్రత్త. అయ్యో చాలా అసహ్యంగా ఉంటుందే. వాసన అదిరిపోతుంది, ఈ రోజు పట్టుపట్టాల్సిందే. అంతేగా అన్నయ్య, ఎక్స్రే చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే, లరా. ఏంటి రారా? రే పాప వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడ్డ మానేసు? ఇద్దరానక అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలైన అర్జెంట్ పని తెలుస్తుంటే. నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా? నీలాగా నాకేం పని పాటలేదు అనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వినలేదురా. వినాలయ్యా, ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమిళాకర సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి కచ్చెత్తాలే. అన్నయ్య వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్లు, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుట్టారే. రేయ్ అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో? ఏ ఇంగ్లీష్ సినిమా అన్నయ్య? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుసలు ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో? అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతే. భోజనం రెడీ, రండి. చాలమ్మా. వదినా, మీ పిల్ల అందరికీ పండిరు చెల్లింది, నేనే వదరా. వదినా, వినడానికి ఎంత హాయిగా ఉంది, ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదరా, మా వదిన బంగారు వదరా. ఇంకో ముక్క వేయనా? అదేంటి కౌరి, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే. అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలియదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నన్ను వదినని పిలవాలిగా, అప్పుడేగా తను నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువ. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు, అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? హ్యాపీ బర్త్డే రమ్మ నౌడా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాతిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాతిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా తండ్రికి నన్ను దీపం, ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం.
బీడీలో పండేదంతా పుణ్యమే మాజాబీకి ఏడాదంతా పుణ్యమే శేఖర్ కోతిలా కెంతాలి కోతి చేయాలి ఓకే చేస్తాం చేస్తాం రంగీలా ఊరు మేడం చేయాలి రాముడు అడవికి వెళ్ళేనా నువ్వే అన్నయ్య ముందుకో యేసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుండే జన్మంతా సరికేడే అన్నడుతూ లేకుంటే క్షణమైనా యుగమౌను కణమై కడుపున మము దాచి కాచిన దైవ పండేదంతా పుణ్యమే నా జాబికి ఏడాదంతా పుణ్యమే ఇదేంటి 45,000 ఉన్నాయి అవునండి ఒక 5,000 తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను సర్దుబాటు అయ్యాకే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవండ్రా రండి సుందరి గారు తొందరపడకండి అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబూలాలు అప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి పోనీ ఆ 5,000 మీరిస్తారా చెప్పండి 5,000 కాదు 50,000 నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కంటే అదేమి ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడం ఏం మంచిదనిపిస్తుంది ఇక మీరు దయచేయండి అరే గోపాలం ఏమిటా ఇది నువ్వుండ్రా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి
చెల్లమ్మా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంటో నువ్వు చేస్తున్న పని పత్రులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం కేశవాయ నమః ఓం నారాయణ ఆ తాంబూల పళ్ళ నాకు అందించు పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం అది గుడ్ ఇప్పుడు మీరు చెప్పండి మర్ది గారు అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చాం ఏమ్మా నీ పేరు తనా మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లెలు చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుభతి వచ్చాం ఆగండి ఆగండి పళ్ళల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా గోపాలం సమయానికి ఆపద్ బంధువుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నీ రుణం ఎలా తీర్చుకోడు స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే 200 రూపాయల అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు చొక్కా ఇప్పటి పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తామర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమీ లేవండి మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను అదేం కుదరై ఇవాళ డబ్బన్న కట్టు చొక్కా అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించు ఏంద్ర ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పమంటావా ఆగండి వద్దులండి మరి ఇప్పు నేనే ఇప్పుతా నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ షర్ట్ నాకు నచ్చింది అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబావు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళు ఇదిగోండి కొడుకు నమస్కారం పెద్దాయన ఇక్కడేం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం తమరి కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా 10 కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుక్కబరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు అండి ఎవరి మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకమేదమ్మా
అన్నయ్య. ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చూసుకుని నీకు ఎంత పగరో? గోపి ఏంట్రా ఆ మాటలు? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. రే గోపి కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు? ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊపుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటున్న నీ కాలు గురించి కాదయ్యా. మరి నీ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో పిగేసిన తాట్యం కలగా బోట్సు నువ్వును. ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు. అలాగే ఇప్పుడు ఓకే. భగవంతుడు చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా మనోళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములను వచ్చిందో, ఎందులో దేవుళ్ళకు మొక్కిందో, వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ పరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమించానంటే ఎక్కడ అశుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటకు వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎవరు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓపిక ఉందని మొట్టమొదటిసారి అంత మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావగారు, ఒక్క మాట చాలు. ఊరుకో, మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభం అని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా, అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే అమ్మాయికి తీపి తినిపించు. చిన్నప్పుడు నేను ఒక్కడే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని, చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు, మరుదులిద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వు తలుచుకుంటే కానిదట్టు ఏదీ లేదు.
పైగా నీకు సాయిగా మేము అంతరం ఉన్నాం. సరిపోతుంది పచ్చళ్ళ అమృపాక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లూరు గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా
నవ్వెళ్ళ పూల జల్లు రూపు కడితే నువ్వే కాదా నవ్వే కాదా కొంటి కళ్ళు చూపు మళ్ళ గుచ్చు పెడితే సిగ్గురాదా చిచ్చుకాదా నీకు పెట్టిన పేరు విభాగం జపించానే ప్రతిరోజు నీ పేరు పలికి పలికి నా పెదవితే నెలాయే నీ మాట వింటూ వింటూ తెలిపోను నేను ఏ పొడ్డు చేరుకోను ఈ హాయి వరదలోనే ఉండే ప్రేమ నొదులుకోను ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమాన గుండెలయ ఓ ప్రియా ప్రియా సఖియా నీవే సుమాన గుండెలయ ఎవడ్రా వాడు? ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు, వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు, వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. రమ్మన్నారంట? నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను. చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకుని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచులున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకుల నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను. ఇక్కడ ఇక్కడ లేదండి. ఇప్పుడు ఊపిరి పిలిచి బిగ్గట్టు. నెమ్మదిగా ఇలా వచ్చి కూర్చో. ఏం లేదు, మామూలు కడుపు నొప్పే. ఈ టాబ్లెట్స్ 3 రోజులు వాడు. ఎలా వాడాలో ఇందులో రాశాను. టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని. కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు. ఈ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరొచ్చిందిరా. తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో, పని హడావుల్లో పడి వేళకు భోంచేయడమో. అబ్బే అదే లేదన్నయ్యా, 1 గంటగల పేషెంట్ కట్టు, భోజనం పెట్టు. అది అలా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను కదన్నయ్యా, నువ్వు వెళ్ళు. ఉంటున్నాయి ఈ దెబ్బలు, ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి. మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువు నరికేయాలి. మన 2 ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరి వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు. ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం. కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు, శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి. అందువలన మేము అందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది.
అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా టైం 10:10 అవుతోంది, బోర్డు మీద 10 గంటలని రాసింది, మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్ అమ్మని. ఓహో మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదాన్ని అర్థం. అవును ఎవరు? నేను ఇక్కడ టోకెన్ ఇస్తుంటానులేండి. తప్పు తప్పుకోవయ్యా. అవును మీ డాక్టర్ కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిస్తుంది విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటా వింటయ్యా, ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉనికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేరండి. కాని కాని నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా, సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టికెళ్ళేస్తారు, అలా నా కసి తీర్చుకుంటాను. మీ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. సర్లే కాని నువ్వు పంచే, మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే నా పేరు చెప్పలేదు నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకిస్తావు. దీంతో మొత్తం 498,200 అయ్యాయి. పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చంద 1800. దీంతో మొత్తం 5 లక్షలు పోతే. సరేరా, నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసొస్తాను. అలాగే, నేను నీతో వద్దాం అనుకున్నాను రా, అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది. పర్వాలేదులే, వెళ్ళొస్తాను. చూసారా, అందులో 5 లక్షలు ఉన్నాయి. వెంటనే బస్తాపండి, ఎవరిని కింద తీరవద్దు, అందరినీ చెక్ చేయండి. నా అంచనా తప్పు కాలేదు, వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టింది. మన వాళ్ళను పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టేషన్ వైఎస్ఐ వాడి తమ్ముడి, వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి. అది నేను కళ్ళారా చూడాలి, మనసారా సంతోషించాలి. అయ్యా గోపాలం గారు, గోపాలం గారు, మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు. అప్పుడే తనా పరాని తేడా మర్చిపోవాలి. నేరం చేసిన వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది. అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం.
उद्योग परस्तिद ना उंट प्रति रक्त पट नी भिषा परचि उद्योग प्राणाल वोटर का पन चयन ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా? ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు? ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావగారు. అలాంటి దేవుని అరెస్ట్ చేసి ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు. బాగుంది. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ పెళ్ళం. సరే మీ ఇష్టం. నానమ్మ అన్నయ్యడి నమస్కారం అండి. ఓ నువ్వా? రా కూర్చో. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు. ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నాకు 5 లక్షలు కావాలి. అలాగే నీకు కావాల్సిన 5 లక్షలు నేను ఇస్తాను. చాలా థాంక్స్ అండి. కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు. సార్. అవును మిస్టర్ మధు. మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను. మీ కుటుంబం గురించి కూడా విన్నాను. సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు. కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు. మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం. రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో ఉర్తభక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ 5 లక్షలు తీసుకో. మీ కంపెనీ పేరు మీద అన్ని సరుకులు తయారు చేయండి. నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను. సర్ నేను ఉంచుకోను, తొందరలోనే తీర్చేస్తాను. స్నేహితుల మధ్య రుణాలు ఏంటి మధు? వి ఆర్ ఫ్రెండ్స్. ఏంటో అక్కడాగిపోయావు రా. నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు, ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు. అవును, యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి? సార్ నేను రే ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా? నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నిన్ను నేను ఎస్పీగా చూడాలి. అది కాదన్న, ఇంకేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్ లో పెట్టండి. ఆగండి సార్, ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే తీసి జాగ్రత్త చేశాను. ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు. నేను పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసింది. రే మధు, జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా. ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. సార్ ఇదిగోండి 5 లక్షలు. ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్. భలే వాడివయ్యా, తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా. అనవసరంగా పెద్దాన్ని స్టేషన్ వరకు రప్పించాం. సారీ సార్. అన్నయ్య మీరు ఇంటికి వెళ్ళండి, నేను లెక్క అప్ప చెప్పేసి వస్తాను. వస్తానండి. అలాగే. ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు. అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా 5 లక్షలు ఎలా వచ్చాయి? అదే బావా, నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి, గాని అర్థం కాకపోతే ఆశ్చర్యం ఏముంది? యూస్లెస్ ఫెలో. ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని. ఓ అమ్మాయిని లవ్? ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాలాగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో, ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా, లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్ అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు రా.
మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఒణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. అదేంట్రా మనిషో పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది. అది మర్యాదనయా మర్యాద. అవును నీ పేరేంటమ్మా? నందిని. ఆ నందిని. నందిని అన్నయ్య. ఏ ఆ ముఖ తను చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య. మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగలేస్తారు. అవును, అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకోనరా. తలెత్తు. ఏం చెప్తా? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకి వస్తావు. ఏమి మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈనే మీ అన్నయ్యని తెలియక ఆ తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన పెళ్లి తప్పుకోరు. చావురుకో, అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన చోటి. అదే నేను తీసుకున్నాను నిర్ణయం. థ్యాంక్ యూ బాబు గారు, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఒక బిచ్చగాణ్ణి నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాణ్ణి. కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకుముందే పెళ్లి అయిపోయిందని. వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు, ఇంకొకరిని ప్రేమించిన దానివేక అని దెప్పి పొడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్న వాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికి అంతటికీ కారణం ఎవరు? వాడు అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను, నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు, కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. రే, పురోహితుని రమ్మని చెప్పు. వచ్చే ముహూర్తంలోనే నీకు నందినికి పెళ్లి. ఒలే, అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు? నాకు ఆకలి కలిగింది నాన్నమ్మ. ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ
కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. శేఖర్, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఒకసారి బయటికి వస్తావా? ఏంటి సూట్ కేసు తోచావు? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడండి, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూసాడంటే బాగోదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్య, 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా? నీకు నేను ముఖ్యమా, మీ అన్నయ్య ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యం. శేఖర్, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా? అది నాకు తెలియదు, కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను. నా పరిస్థితి అర్థం చేసుకో. దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉండు. అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదురా, కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను. నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడురా నా తమ్ముడు. అది నా వాడికి నా మీద ఉన్న అభిమానం. ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదనలేదు. ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనరా? వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపెనింగ్ స్టాక్ 31,700 అండి. ఈ రోజు 200 లారీల్లో 21,500 ప్యాడీ వచ్చిందండి. అవి ఈ పక్కన సర్దించానండి. తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి. 50 లారీల్లో 5,000 బస్తాల బియ్యం బయటకు పంపించామండి. సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నమస్కారం. ఎందుకు వచ్చాడో అడుగు. నీ సహాయం వర్తించొచ్చాను. మీరు వెళ్ళండి. ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను. ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముని శిక్షించద్దు. మన మధ్య ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను. దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు. నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా? ఇన్నేళ్లుగాని నేడు కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా? సరే, నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకో. దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు? ఏం వదులుకుంటావో చెప్పు. నీ ప్రాణాలు వదులుకుంటావా? అలాగే. నీ ప్రాణం వదిలితే నాకేంటిరా లాభం? నువ్వు దేని మీద అయితే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే. నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు,
ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్ళకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికి నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్ళికి నేను అంగీకరిస్తాను प्रमाणं चेयि अंकल नंदिनी ने नाकी ची पेली चेस्तानन चेप्पी इप्पुडु वाडि तम्मुडिकि ची चेस्तानन माटिच्चारंटे रे नु नोरु मूसुकोरा वीडु वीडि तम्मुळ्ळु विडिपोवालनि इन्नेळ्ळुगा एदुरु चूसानु इप्पुडु ना कल निजं अवबोतोंदि आ नुवेन दिगुलु पडकु नीकु वेरे मंचि पिल्लनि चूसि घनंगा पेळ्ळि जरिपिस्तानु శేఖ మధు నానమా రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడు ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి ఒప్పుకో नी दर प्रेमानुरागाल अर्थमेटो अला दाकते इंकेतारो वाता अम्म वा इवन सरना थैंक यू अने अंदर कोसम ओंटरी अयिना अन्न
నాకు పండుగ మా సుఖమేనంట चंद्र ना तमुनको अलागे वाल सुखंग अंतटे ना कालरा आईना ने कड़ता आनंद ऐकमचो उठा चूस्ते कड़ो गोपाल कनपड़े इंदाक नीत माटा चूसा अभी एवरनो पेव मर्चिपया अड़क वे अलगे
పెద్దనేయడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు భజేంద్రులు భజేంద్రులు బాబు తాడి బుట్ట అందుకోండి ఆపండి మానే రాని తర్వాత కలుగుతాను అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడు వస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు ఏంటో మరేది నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి మావయ్య ఏంటి తప్ప అసలు ఏం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది ఎందుకే బాధపడతావు వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా బాబు బాబు నా మేనల్ని నా బిడ్డను ఎత్తుకుపోతున్నాడు నా జీవితం నరసం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి చచ్చి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి మీతో పెళ్లి పిట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటికి పొడలేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు నన్నమ్మా వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళాం శేఖర్ గోపి మీరు అనయ్యం వెతకండి నందిని విషయం నేను చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్లి ఉంటాడు
క్షమించు గోపాలం. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు, కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరొదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడు. ఏమిట్రా ఇది? గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావు కదూ. బావా, నా మనసులో ఉన్న కోరిక చెప్పనా? చెప్పు బాబా. నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనుందిరా. ప్రేమకు ప్రతిరూపం మానవులో పండేదంతా పుణ్యమే, మా జాబికి ఏడాదంతా పుణ్యమే.